మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ల కాంబినేషన్ లో సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన రంగస్థలం సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊచకోతను కోస్తూ టోటల్ రన్ ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర 75 రోజులను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్ల వివరాలను పరిశీలిస్తే నైజాం లో 28.9 కోట్లు, సీడెడ్ లో 18.7 కోట్లు, ఈస్ట్ లో 8.11 కోట్లు, గుంటూరులో 8.7 కోట్లు, నెల్లూరులో 3.56 కోట్లు, కృష్ణాలో 7.1 కోటి, ఉత్తరాంధ్రలో 13.6 కోట్లు, వెస్ట్ ఏరియాలో 6.6 కోట్ల షేర్ను వసూలు చేసిన ఈ సినిమా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 95.27 కోట్ల షేర్ను వసూలు చేసింది. ఇక కర్ణాటకలో 9.21 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.7 కోట్లు, టోటల్ ఓవర్సీస్ లో 17.65 కోట్లు, ఓవర్ఫ్లో కలెక్షన్స్ 2.5 కోట్ల షేర్ను వసూలు చేసిన ఈ సినిమా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలు అవలా 30 కోట్లకు పైగా షేర్ను వసూలు చేసింది. దాంతో టోటల్ గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సాధించిన షేర్ 127.33 కోట్ల వరకు ఉండటం విశేషమనే చెప్పాలి. ఇప్పటికీ కొన్ని లిమిటెడ్ ఏరియాస్ లో సినిమా రన్ అవుతున్న నేపథ్యంలో టోటల్ గా సినిమా 127.5 కోట్ల వరకు కలెక్షన్లను సాధించే అవకాశం ఉంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఓవరాల్ గా 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకోగా 81 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ రన్ లో 127.3 కోట్ల వరకు షేర్ ని వసూలు చేసి దాదాపు 46 కోట్లకు పైగా లాభాలను దక్కించుకుంది. తెలుగు సినిమా చరిత్రలో బాహుబలి సిరీస్ ను పక్కకు పెడితే ఈ రేంజ్ లో లాభాలను దక్కించుకున్న సినిమా ఇదే అని చెప్పాలి. సినిమా టోటల్ రన్ లో 215 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకొని సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. సౌత్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా ఆల్ టైమ్ టాప్ 5 సౌత్ మూవీస్ లో ఒకటిగా నిలవడం విశేషమనే చెప్పాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.